ఫ్రెండ్స్ నేను ఈ వీడియోలో చెప్పే ప్రాసెస్ని మీరు యాజ్ ఇట్ ఈస్ ఫాలో అయినట్లయితే మీ సిబిల్ స్కోర్ అనేది ఈజీగా ఎయిట్ హండ్రెడ్ ప్లస్కి ఇంక్రీజ్ అవుతుంది హండ్రెడ్ పర్సెంట్ మీ సిబిల్ స్కోర్ ఎయిట్ హండ్రెడ్ ప్లస్కి ఇంక్రీజ్ అవుతుంది సో మీకు ఆల్రెడీ ఇప్పటివరకే సిబిల్ స్కోర్ స్టార్ట్ అయ్యి తక్కువ రేంజ్లో ఉన్న అంటే కొంతమందికి సిబిల్ స్కోర్ అనేది ఫోర్ ఫిఫ్టీ ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ ఇట్లా ఉంటుంది కదా సో ఆ రేంజ్లో ఉన్న మీరు వీడియోలో నేను చెప్పే టిప్స్ ఫాలో అయ్యి సిబిల్ స్కోర్ ఇంక్రీజ్ చేసుకోవచ్చు లేదు అసలు మాకు ఇప్పటివరకు సిబిల్ స్కోరే స్టార్ట్ అవ్వలేదన్న మేము జీరో స్టేజ్లో ఫ్రెషర్ స్టేజ్లో ఉన్నాం మేము సిబిల్ స్కోర్ ఎట్లా స్టార్ట్ చేసుకోవాలి దాన్ని ఎట్లా ఇంక్రీజ్ చేసుకోవాలి అనే వాళ్ళు కూడా ఈ టిప్స్ అనేది ఫాలో అవచ్చు సో ఈ వీడియోలో మీ సిబిల్ స్కోర్ ఇంక్రీజ్ చేసుకోవడానికి టిప్స్ ప్రాసెస్ మెథడ్స్ ఇవి ఏవైతే ఉంటాయో అవి క్లియర్గా కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా సో మీరు వీడియోని కంప్లీట్గా చూస్తేనే మీకు ఈ ప్రాసెస్ అనేది అర్థమవుతుంది మీరు వీడియోని స్కిప్ చేసుకుంటూ చూసారనుకోండి అది మీకు సగం సగం అర్థమవుతుంది సగం సగమే వర్కౌట్ అవుతుంది కాబట్టి వీడియోని కంప్లీట్గా చూడండి అట్లాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్లాల్లో పెట్టుకోండి ఇట్లాంటి ఎన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ మీకు రెగ్యులర్గా నోటిఫికేషన్ వస్తాయి అండ్ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి లైక్ ఇస్తే నాకు సపోర్టివ్గా ఉంటుంది ఇట్లాంటి ఎన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ రీసెర్చ్ చేసి మీ ముందుకు తీసుకురావడానికి బుల్ స్టప్ అయితే ఉంటుంది కంపల్సరీ వీడియోకి లైక్ టాపిక్ లోకి వస్తే అసలు సిబిల్ స్కోర్ అనేది ఎట్లా స్టార్ట్ అవుద్ది డౌట్ చాలా మందికి ఉంటుంది సో సిబిల్ స్కోర్ సిబిల్ స్కోర్ అంటారు కదా అది స్టార్టింగ్ ఎట్లా స్టార్ట్ అవుతుంది ఆటోమేటిక్గా వస్తుందా అని అనుకుంటారు సో సిబిల్ స్కోర్ అనేది మీకు ఎప్పుడు స్టార్ట్ అవుద్ది అని అంటే మీ పేరు పైన ఏదైనా లోన్ కానీ ఏదైనా క్రెడిట్ కార్డ్ కానీ మీకు ఇష్యూ అయినప్పుడు మాత్రమే మీ సిబిల్ స్కోర్ అనేది స్టార్ట్ అవుతుంది కాకపోతే ఇక్కడ ఏం జరుగుతుంది యాజ్ ఆఫ్ నౌ మీరు ఏ లోన్కి అప్లై చేసుకున్నా లోన్ యాప్స్ లోనే కానివ్వండి లేకపోతే బయట కానివ్వండి ఏ లోన్కి అప్లై చేసుకున్నా ఏ క్రెడిట్ కార్డ్ అప్లై చేసుకున్నా స్ లోకి వెళ్ళి మీకు అవి రిజెక్ట్ అవుతున్నాయి ఎందుకు రిజెక్ట్ అవుతున్నాయి అని వాళ్ళని రీజన్ అడిగితే మీకు సిబిల్ స్కోర్ లేదు మొత్తానికి అని కొంతమందికి చెప్తున్నారు మీకు సిబిల్ స్కోర్ ఉంది కానీ ఫోర్ ఫిఫ్టీ ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ అట్లనే ఉంది అంత ఉంటే మీకు క్రెడిట్ కార్డ్ అనేది రాదు లోన్ అనేది రాదు మినిమం సెవెన్ హండ్రెడ్ సెవెన్ ఫిఫ్టీ ఎబో ఉండాలని చెప్తున్నారు చాలా మందికి సో ఓవరాల్గా మీకు సిబిల్ స్కోర్ తక్కువగా ఉన్న క్రెడిట్ కార్డ్స్ లోన్స్ రావట్లేదు సిబిల్ స్కోర్ మొత్తానికి లేకున్నా కానీ క్రెడిట్ కార్డ్స్ లోన్స్ రావట్లేదు బట్ మీరు ఇవి క్రెడిట్ కార్డ్స్ లోన్స్ వస్తేనే సిబిల్ స్కోర్ స్టార్ట్ అవుతుంది అని చెప్తున్నారు కదా ఇవి రావట్లేదు కదా మరి మేము ఏం అని అంటే మీకున్న సొల్యూషన్ ఒకటే ఒక సొల్యూషన్ ఈజియస్ట్ సొల్యూషన్ ఈజీయెస్ట్ వే ఏంది అని అంటే మీరు మీ పేరు మీద ఒక ఫిక్స్డ్ డిపాజిట్ క్రెడిట్ కార్డ్ని తీసుకోవాలి అండ్ ఫిక్స్డ్ డిపాజిట్ క్రెడిట్ కార్డ్ ఎందుకు తీసుకోవాలని అన్న వాళ్ళకి ఇంకొక రీజన్ ఏంటి అని అంటే ఫిక్స్డ్ డిపాజిట్ క్రెడిట్ కార్డ్కి మీ దగ్గర నుంచి ఎలాంటి ఇన్కమ్ ప్రూఫ్ అడగడు అంటే మీరు ఏదైనా జాబ్ చేస్తున్నారా మీకు ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఉన్నాయా ఇట్లాంటి ఏ డాక్యుమెంట్స్ అడగరు అండ్ అట్లాగే ఈ ఫిక్స్డ్ డిపాజిట్ క్రెడిట్ కార్డ్కి మీకు జీరో సిబిల్ స్కోర్ ఉన్న వాళ్ళకి కూడా అప్రూవల్ ఇచ్చేస్తారు అసలు మీ సిబిల్ స్కోర్ చెక్ చేయరు సో ఇది మెయిన్ రీజన్ ఈ కార్డు తీసుకోవడానికి ఈ కార్డు తీసుకున్న తర్వాత ఏం చేయాలి ఏం చేస్తే మీ సిబిల్ స్కోర్ అనేది ఎయిట్ హండ్రెడ్ ప్లస్కి వెళ్తుంది అని చెప్పేసి నేను ఇప్పుడు ముందు ముందు ఎక్స్ప్లెయిన్ చేస్తా సో వన్స్ మీ సిబిల్ స్కోర్ సెవెన్ ఫిఫ్టీ ఎయిట్ హండ్రెడ్ ఎబో వెళ్ళిన తర్వాత మీకు బ్యాంక్స్లో లోన్ రిక్వైర్మెంట్ ఉందనుకోండి లోన్కి వెళ్ళచ్చు అప్లై చేసుకోవచ్చు అప్రూవల్ ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి మీకు నార్మల్ క్రెడిట్ కార్డ్ ఇప్పుడు ఇది ఫిక్స్డ్ డిపాజిట్ కదా అప్పుడు నార్మల్ క్రెడిట్ కార్డు కావాలన్నా కానీ బ్యాంక్స్కి వెళ్ళి నార్మల్ క్రెడిట్ కార్డు కూడా అప్లై చేసుకోవచ్చు ఆన్లైన్లో కూడా నార్మల్ క్రెడిట్ కార్డ్స్కి అప్లై చేసుకోవచ్చు అప్రూవల్ రైట్స్ అనేది ఇప్పటికంటే చాలా ఎక్కువగా ఉంటాయి మీకు కాన్ఫిడెన్స్ వస్తుంది నాకు అప్రూవల్ వస్తుంది అని చెప్పేసి కాబట్టి ఇప్పుడు సిబిల్ స్కోర్ తక్కువగా ఉన్న వాళ్ళైనా మొత్తానికి స్టార్ట్ అవ్వలేని వాళ్ళైనా సిబిల్ స్కోరు కంపల్సరీగా ఫిక్స్డ్ డిపాజిట్ క్రెడిట్ కార్డ్ తీసుకుంటేనే మీకు ఫ్యూచర్లో మీకు కావాల్సిన లోన్స్ కానీ క్రెడిట్ కార్డ్స్ కానీ వస్తాయి సో మార్కెట్లో ఫిక్స్డ్ డిపాజిట్ క్రెడిట్ కార్డ్స్ కూడా చాలా రకాలు ఉన్నాయి కదా అందులో ఏది తీసుకోవాలి అంటే ఫర్ ఎగ్జాంపుల్గా మీకు ఏదో ఒక బ్యాంక్ లో సేవింగ్స్ అకౌంట్ ఉందనుకోండి ఆ సేవింగ్స్ అకౌంట్ ఉన్న బ్యాంక్ లో కూడా మీరు ఫిక్స్డ్ డిపాజిట్ క్రెడిట్ కార్డ్ తీసుకోవచ్చు బట్ ఒక్కొక్క బ్యాంక్ ఒక్కొక్క క్రైటీరియా పెడుతుంది ఎట్లంటే మీకు ఫిక్స్డ్ డిపాజిట్ క్రెడిట్ కార్డ్ ఇవ్వాలంటే మీరు మినిమం ఒక యాభై వేల రూపాయలు ఫిక్స్డ్ డిపాజిట్ చేయాలని కొన్ని బ్యాంక్స్ చెప్తాయి కొన్ని బ్యాంక్స్ ఇరవై వేలు అంటే కొన్ని బ్యాంక్స్ లక్ష రూపాయలు అంటాయి సో మీరు వాళ్ళు చెప్పినంత అమౌంట్ ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తే ఆ అమౌంట్ పైన మీకు క్రెడిట్ కార్డ్ అనేది ఇస్తారు అండ్ దానికి జాయినింగ్ ఫీ యాన్యువల్ ఫీ ఇట్లాంటివి అయితే ఉంటాయి బట్ మీరు ప్రెసెంట్ మార్కెట్లో ఉన్న ది బెస్ట్ క్రెడిట్ కార్డు ఎస్బీఎం బ్యాంక్ మ్యాగ్నెట్ క్రెడిట్ కార్డ్ అనేది తీసుకున్నారనుకోండి సో మీరు మినిమం ఫైవ్ థౌజండ్ నుంచే డిపాజిట్ చేసి ఫిక్స్డ్ డిపాజిట్ క్రెడిట్ కార్డ్ తీసుకోవచ్చు సో ఇది ఎందుకు బెటర్ ఎందుకు మార్కెట్లో బెస్ట్ అని చెప్తున్నా అంటే ఫర్ ఎగ్జాంపుల్గా స్టూడెంట్స్ ఉన్నారు ఎయిటీన్ దాటిన తర్వాత వాళ్ళు సిబిల్ స్కోర్ అనేది బిల్డ్ చేసుకోవడం స్టార్ట్ చేసుకుంటే వాళ్ళు ఒక ట్వంటీ ట్వంటీ టూ ఇయర్స్ ట్వంటీ వన్ ఇయర్స్కి వెళ్ళేసరికి ఏదైనా బిజినెస్ పెట్టాలనుకున్న వాళ్ళకి లోన్ రిక్వైర్మెంట్ ఉన్న క్రెడిట్ కార్డ్ రిక్వైర్మెంట్ ఉన్నా కానీ వాళ్ళకి సిబిల్ స్కోర్ అనేది ఒక బలం ఒక ఆస్తిలాగా యూజ్ అవుతుంది కాబట్టి స్టూడెంట్స్ దగ్గర యాభై వేల రూపాయలు అనేది ఫిక్స్డ్ డిపాజిట్ చేయడానికి ఇబ్బందిగా ఉంటాయి సో అందుకే ఈ కార్డ్ అనేది మినిమం ఫైవ్ థౌసండ్ రూపీస్ పెట్టినా కానీ మీకు ఫిక్స్డ్ డిపాజిట్ క్రెడిట్ కార్డ్ ఇస్తామని చెప్పేసి లాంచ్ చేసి వీళ్ళు మీ దగ్గర ఫైవ్ థౌసండ్ ఉంటే ఫైవ్ థౌసండ్ పెట్టవచ్చు లేదు టెన్ థౌసండ్ ఉందంటే టెన్ థౌసండ్ పెట్టుకోవచ్చు ఇరవై వేలు ఉన్న పదిహేను వేలు ఉన్న యాభై వేలు ఉన్న మీ ఇష్టం బట్ మినిమం ఐదు వేలు పెట్టినా కానీ మీకు వీళ్ళు ఫిక్స్డ్ డిపాజిట్ క్రెడిట్ కార్డ్ అనేది ఇచ్చేస్తారు సో ఇది ఈ బెస్ట్ అడ్వాంటేజ్ ఫైవ్ థౌసండ్ రూపీస్లో ఇవ్వడం అనేది అండ్ ఫైవ్ థౌసండ్ రూపీస్లో మీకు నైంటీ పర్సెంట్ లిమిట్ అంటే ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్తో మీకు లిమిట్ అనేది ప్రొవైడ్ చేస్తారు అండ్ ఈ కార్డు కంప్లీట్లీ లైఫ్ టైం ఫ్రీ దీనికి మీరు ఎలాంటి జాయినింగ్ ఫీ పే చేయాల్సిన అవసరం లేదు ఎలాంటి యాన్యువల్ ఫీ పే చేయాల్సిన అవసరం లేదు మీరు వాడుకున్న రోజులు ఫ్రీగా వాడుకోవచ్చు అండ్ ఈ కార్డు కోసం మీరు బ్యాంక్కి కానీ ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు ఎక్కడ క్యూలో నిలబడి మాకు ఎఫ్డీ క్రెడిట్ కార్డు కావాలని ఎవరిని అడగాల్సిన అవసరం లేదు జస్ట్ నేను డిస్క్రిప్షన్లో వీడియో డిస్క్రిప్షన్లో అండ్ కమెంట్ బాక్స్లో అప్లికేషన్ లింక్ ప్రొవైడ్ చేసే అఫీషియల్ లింక్ అది ఆ లింక్ పైన క్లిక్ చేసుకొని మీ డీటెయిల్స్ అనేది ఫిల్ చేసుకొని మీరు ఇంటి దగ్గర నుంచి ఆరామ్సే కూర్చొని ప్రాసెస్ చేసుకొని కార్డ్ అయితే ఇంటికి తెప్పించుకోవచ్చు వేరే బ్యాంక్స్ లో మీకు ఫిక్స్డ్ డిపాజిట్ క్రెడిట్ కార్డు కావాలంటే కంపల్సరీ మీరు బ్యాంక్కి వెళ్ళాలి అక్కడ మేనేజర్ని కానీ వాళ్ళని ప్రాసెస్ అడగాలి ఫిక్స్డ్ డిపాజిట్ చేయాలి దానిపైన అప్లికేషన్ పెట్టి కార్డు తీసుకోవాలి అదంతా లాంగ్ ప్రాసెస్ సో మీరు జస్ట్ డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ నుంచి అప్లై చేసుకోవచ్చు వీడియో మొత్తం కంప్లీట్గా చూసిన తర్వాత మీరు అప్లికేషన్ అయితే చేసుకోండి సో ఈ కార్డుకి సంబంధించిన బెనిఫిట్స్ అయితే ఇవి ఇవన్నీ బాగానే ఉన్నాయి కానీ కార్డు తీసుకున్న తర్వాత మేము ఏం చేయాలి సో నేను వీడియో ముందు ముందు చెప్తాను చెప్పిన కదా సో వన్స్ మీరు ఈ కార్డు తీసుకున్న తర్వాత మీరు చేయాల్సిన ప్రాసెస్ ఏంది మీ సిబిల్ స్కోర్ పెరగాలి అంటే మీరు కార్డు లిమిట్ ఏదైతే ఉంటుందో ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక పదివేలు ఫిక్స్డ్ డిపాజిట్ చేసి కార్డు తీసుకున్నారు మీకు అందులో తొమ్మిది రూపాయలు లిమిట్ వస్తుంది సో మీరు ఈ కార్డుని ఎట్లా వాడుకోవాలంటే ఫర్ ఎగ్జాంపుల్గా మీకు కానీ మీ ఇంట్లో కానీ మంత్లీ ఖర్చులు ఉంటాయి సూపర్ మార్కెట్ ఖర్చులు కానీ షాపింగ్ డ్రెస్ ఖర్చుస్ కానీ రీఛార్జెస్ కానీ పవర్ బిల్ పేమెంట్స్ కానీ ఇట్లాంటి పేమెంట్స్ అన్నీ కూడా ఈ కార్డులో నుంచి మీరు పే చేయండి ఎంతవరకు చేయాలి అని అంటే మీ కార్డు లిమిట్లో నుంచి థర్టీ ఫైవ్ పర్సెంట్ మాత్రమే మీరు యూజ్ చేసుకోవాలి ఫర్ ఎగ్జాంపుల్గా మీ కార్డు లిమిట్ నైన్ నైన్ థౌసండ్ కదా నైన్ థౌసండ్లో అంటే మీరు ఒక హండ్రెడ్ లోపు మాత్రమే లిమిట్ అనేది యూజ్ చేసుకోండి అంతలోపు మాత్రమే ఈ కార్డు ద్వారా అమౌంట్ అనేది వాడండి సో వాడుకున్న తర్వాత ఒక సర్టెన్ డేట్ రోజు మీకు ఆ బిల్ అనేది జనరేట్ అవుతుంది బిల్ జనరేట్ అయిన తర్వాత మీకు మెసేజ్ వస్తుంది మెయిల్ వస్తుంది మీరు యాప్లో కూడా చూసుకోవచ్చు బిల్ జనరేట్ అయిన తర్వాత మీకు పదిహేను రోజులు అట్లా టైం ఇస్తారు వాళ్ళు కట్టడానికి ఆ రోజుల లోపల ఒక్క రోజు కూడా లేట్ చేయకుండా డ్యూ డేట్ ఏదైతే ఉంటుందో ఆ ఆ డ్యూ డేట్ లోపే మీరు ఎంతైతే అమౌంట్ అమౌంట్ అనేది వాళ్ళకి పే చేసేయండి రెండు మూడు నెలలు కంటిన్యూగా చేయండి సో మీరు త్రీ మంత్స్ తర్వాత చూస్తే రిజల్ట్ అనేది హండ్రెడ్ పర్సెంట్ కనబడుద్ది సో సిబిల్ స్కోర్ స్టార్ట్ అవ్వని వాళ్ళకి సెవెన్ హండ్రెడ్ ఎబోకి వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి త్రీ ఫోర్ మంత్స్ లో అండ్ సిబిల్ స్కోర్ స్టార్ట్ అయిన వాళ్ళకి కూడా సెవెన్ ఫిఫ్టీ ఎబోకి అయితే వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి ఈ త్రీ టూ ఫోర్ మంత్స్ ఇట్లా చేసినట్లయితే మీరు సో ఇవి రెండు మీరు ఫాలో అవ్వండి అండ్ ఇంకోటి ఏంటంటే కొంతమంది లోన్స్ తీసుకొని పాత లోన్స్ అవి కట్టరు సో వాళ్ళు ఫోన్ చేస్తే లేరు కదా అని చెప్పి ఆ లోన్ అనేది కట్టకుండా ఉంటారు వాళ్ళు అడగట్లేదు కదా అని చెప్పేసి అట్లా అనుకోకండి ఆ లోన్ క్లియర్ చేయండి లోన్ క్లియర్ చేయకపోతే మీ బిల్ అనేది బ్లాక్ లిస్ట్లో సార్ బ్లాక్ లిస్ట్లో పెడితే మీకు ఫ్యూచర్లో ఏ లోన్స్ ఏ క్రెడిట్ కార్డ్స్ అనేది రాదు అండ్ సిబిల్ స్కోర్ కూడా ఇంక్రీజ్ కాదు మీరు ఎఫ్డీ క్రెడిట్ కార్డు వాడినా మీ సిబిల్ స్కోర్ అనేది ఇంక్రీజ్ కాదు పాత లోన్స్ అయితే క్లియర్ చేయండి కంపల్సరీగా అండ్ ఇప్పుడు నేను చెప్పిన రెండు మెథడ్స్ ఏవైతే ఉన్నాయో సో ఆ మెథడ్స్ ఫాలో అవ్వండి థర్టీ ఫైవ్ పర్సెంట్ అండ్ డ్యూ డేట్ లోపు బిల్ కట్టడం ఆ ప్రాసెస్ ఫాలో అవ్వండి సరిపోతుంది సో నెక్స్ట్ ఈ కార్డుకి ఎట్లా అప్లై చేసుకోవాలనే ప్రాసెస్ నేను మీకు స్క్రీన్ పైన చూపిస్తా సో కొంచెం ఫాస్ట్గా అయిపోతే అండ్ మీకు క్లియర్గా అర్థం అవుతుంది స్క్రీన్ పైన చూపిస్తే సో ప్రాసెస్ అనేది చూసి యాజ్ డేస్గా ఫాలో అయిపోయి కార్డుకి అప్లై చేసుకోండి అప్లికేషన్ చేసుకునే లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఉంటుంది మీరు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు సో లింక్ పైన క్లిక్ చేసి అప్లై చేసుకోండి అప్లై అయిపోయిన తర్వాత మీ కార్డు ఇంటికి వచ్చిన తర్వాత కార్డు వాడుకోండి సో మా లింక్ నుంచి అప్లై చేసుకుంటే మీకు బెనిఫిట్ ఏంటి అని అంటే మీ మీరు అప్లై చేసుకునేటప్పుడు ఎక్కడైనా ప్రాసెస్ స్టక్ అయినా మీ అమౌంట్ స్టక్ అయినా మీకు ఏ ప్రాబ్లం ఉన్నా మన నుంచి మీకు రెస్పాన్స్ అయితే ఉంటుంది మేమే అయ్యి అయి ప్రాబ్లం అయితే సాల్వ్ చేస్తాం డిస్క్రిప్షన్లో లింక్ పైన క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ నిలబడుతున్న పేజ్ ఓపెన్ అవుతుంది మీరు ఇక్కడ యువర్ నేమ్ దగ్గర జస్ట్ మీ ఫుల్ నేమ్ ఎంటర్ చేయండి పాన్ కార్డ్లో ఉన్నట్లు తర్వాత మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి కంటిన్యూ పైన క్లిక్ చేయండి ఆటోమేటిక్ ప్లే స్టోర్ లో మీరు జెట్ బిల్డ్ సిబిల్ స్కోర్ అనే యాప్కి వెళ్ళిపోతారు ఇది మ్యాగ్నెట్ క్రెడిట్ కార్డు సంబంధించిన యాప్ జస్ట్ యాప్ ని ఇస్టాల్ చేసుకోండి ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత యాప్ ను ఓపెన్ చేయండి యాప్ పర్మిషన్ అడుగుతుంది జస్ట్ అలో పైన క్లిక్ చేయండి ఇక్కడ గెట్ స్టార్టెడ్ పైన క్లిక్ చేయండి ఇక్కడ మీ మొబైల్ నెంబర్ అడుగుద్దు ఇందాక మొబైల్ నెంబర్ ఏదైతే ఇచ్చారో అదే మొబైల్ నెంబర్ ఇక్కడ ఇవ్వండి అండ్ మీరు ఇందాక ఇచ్చిన మొబైల్ నెంబర్ అయినా ఇప్పుడు ఇచ్చే మొబైల్ నెంబర్ అయినా పాన్ కార్డుకి ఆధార్ కార్డ్కి ఏదైతే లింక్ ఉందో అదే మొబైల్ నెంబర్ని ని యూజ్ చేసుకోండి ఇక్కడ అదే మొబైల్ నెంబర్ ఇవ్వండి ఇచ్చిన తర్వాత ఐగ్రీ బాక్స్ టిక్ ఉందా దీన్ని టిక్ చేయండి టిక్ చేసి కంటిన్యూ పైన క్లిక్ చేయండి మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది ఓటీపీ వెరిఫికేషన్ చేసుకోండి ఇక్కడ మీ ఫస్ట్ నేమ్ ఇచ్చేయండి ఇక్కడ లాస్ట్ నేమ్ దగ్గర మీ సర్ నేమ్ ఇచ్చేయండి ఇక్కడ మీ మొబైల్ నెంబర్ మీ మెయిల్ ఐడి ఎంటర్ చేసి అప్ పైన క్లిక్ చేయండి తర్వాత ఈ విధమైన పేజ్ మీకు ఓపెన్ అవుతే ఇక్కడ కంటిన్యూ అప్లికేషన్ పైన క్లిక్ చేయండి ఇక్కడ గెట్ మ్యాగ్నెట్ పైన క్లిక్ చేయండి ఇప్పుడు ఫిక్స్డ్ డిపాజిట్ అమౌంట్ అనేది సెలెక్ట్ చేసుకునే పేజ్కి వస్తారు ఇక్కడ ఫైవ్ థౌసండ్ సెలెక్ట్ చేసుకోవచ్చు టెన్ థౌసండ్ సెలెక్ట్ చేసుకోవచ్చు ఫిఫ్టీన్ థౌసండ్ సెలెక్ట్ చేసుకోవచ్చు మీ దగ్గర ఎంత మనీ ఉందో ఎంత ఫిక్స్డ్ డిపాజిట్ చేయాలనుకుంటున్నారో అంత సెలెక్ట్ చేసుకోండి మీరు ఫిక్స్డ్ డిపాజిట్ అమౌంట్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీ క్రెడిట్ కార్డ్ లిమిట్ ఎంత వస్తుంది నైన్టీ పర్సెంట్ వస్తుంది చెప్పిన కదా ఆ నైన్టీ పర్సెంట్ అనేది ఇక్కడ చూపిస్తుంది అండ్ అట్లాగే ఈ మెచ్యూరిటీ అమౌంట్ మెచ్యూరిటీ అంటే ఇక్కడ టూ ఇయర్స్ త్రీ డే త్రీ డేస్ అని ఉంది కదా సో ఆ టూ ఇయర్స్ త్రీ డేస్ మీరు ఎఫ్డీ కంటిన్యూ చేసుకుంటే మీకు మెచ్యూరిటీ అమౌంట్ ఇంత వస్తుందని చూపిస్తుంది సో మీరు ఇదంతా సెలెక్ట్ చేసుకోండి ఎంత అమౌంట్ ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తారో అదంతా సెలెక్ట్ చేసుకొని ఆ అగ్రి బాక్స్ టిక్ చేసి చెక్ ఎలిజిబిలిటీ పైన క్లిక్ చేయండి ఇక్కడ అగ్రి అండ్ కంటిన్యూ పైన క్లిక్ చేయండి ఇక్కడ మీ పాన్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేయండి మీ డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయండి మీ మదర్ నేమ్ ఎంటర్ చేయండి మీ మెయిల్ ఐడి మరొకసారి ఎంటర్ చేయండి మీరు మారిడా సింగిల్ అయితే సెలెక్ట్ చేసుకుని వెరిఫై పైన క్లిక్ చేయండి మీ మెయిల్ ఐడికి ఓటీపీ వస్తుంది ఓటీపీ ఇక్కడ ఎంటర్ చేసి కన్ఫర్మ్ ఓటీపీ పైన క్లిక్ చేయండి అగ్రి అండ్ కంటిన్యూ పైన క్లిక్ చేయండి మరొకసారి ఇప్పుడు మీ ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి ఐగ్రీ బాక్స్ క్లిక్ చేసి వెరిఫై ఆధార్ పైన క్లిక్ చేయండి ఆధార్ రిజిస్టర్ మొబైల్ కి ఓటీపీ వస్తుంది ఓటీపీ ఎంటర్ చేసి కన్ఫర్మ్ ఓటీపీ పైన క్లిక్ చేయండి మీ ఆధార్ లో ఉన్నట్లు పేరు మీ ఫోటో మీ డేట్ ఆఫ్ బర్త్ ఇవన్నీ కూడా వస్తాయి అవన్నీ ఒకసారి చెక్ చేసుకోండి చెక్ చేసుకుని ఇక్కడ సెండ్ మై ఫిజికల్ టు అబో అడ్రస్ అని ఉందా దీన్ని సెలెక్ట్ చేసుకుని కన్ఫర్మ్ పైన క్లిక్ చేయండి ఇక్కడ మీ ఫాదర్ నేమ్ ఎంటర్ చేయండి జెండర్ సెలెక్ట్ చేసుకోండి కంట్రీ ఆఫ్ బర్త్ దగ్గర ఇండియాని సెలెక్ట్ చేసుకోండి సిటీ ఆఫ్ బర్త్ దగ్గర మీ దగ్గరలో ఉన్న సిటీ ఎంటర్ చేసుకోండి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ దగ్గర మీరు ఎంతవరకు చదువుకున్నారో సెలెక్ట్ చేసుకోండి ఫైనాన్షియల్ డీటెయిల్స్ అంటే ఆక్యుపేషన్ మీరు ఏం పని చేస్తారు సో మీరు సాలరీడ్ అయితే మీకు సాలరీ ఎంత వస్తుంది సెల్ఫ్ ఎంప్లాయిడ్ అయితే మీకు మంత్లీ ఇన్కమ్ ఎంత వస్తుంది అదంతా కూడా ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి నామినీ డీటెయిల్స్ దగ్గర మీ నామినీ డీటెయిల్స్ అనేది ఎంటర్ చేయండి మీ వైఫ్ లేకపోతే మీ ఫాదర్ ఆ మదర్ ఎవరైతే నామినీగా పెట్టాలనుకుంటున్నారో వాళ్ళ డీటెయిల్స్ అనేది ఇక్కడ ఎంటర్ చేసి కన్ఫర్మ్ పైన క్లిక్ చేయండి తర్వాత మీరు ఏ బ్యాంక్ నుంచి అయితే ఈ ఫైవ్ థౌసండ్ రూపీస్ గానీ టెన్ థౌసండ్ రూపీస్ గానీ ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తున్నారు కదా ఏ బ్యాంక్ లో నుంచి చేయాలనుకుంటున్నారో ఆ బ్యాంక్ అకౌంట్ యొక్క నెంబర్ అనేది అకౌంట్ నెంబర్ అనేది ఇక్కడ ఎంటర్ మరొకసారి అదే అకౌంట్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేయండి ఆ బ్యాంక్ సంబంధించిన ఐఎఫ్ఎస్సి కూడా ఎంటర్ చేయండి వెరిఫై పైన క్లిక్ చేయండి ఆ బ్యాంక్ డీటెయిల్స్ అనేది ఈ విధంగా మీకు ఇక్కడ చూపిస్తుంది సో తర్వాత మీరు దేని నుంచి పే చేస్తా అనుకుంటున్నారు గూగుల్ పేనా ఫోన్ పేనా ఏదైతే అది ఇక్కడ చేంజ్ పైన క్లిక్ చేసుకొని సెలెక్ట్ చేసుకోండి ఫర్ ఎగ్జాంపుల్ ఫోన్ పే సెలెక్ట్ చేసుకున్నారు అనుకోండి సో ఇక్కడ డిపాజిట్ ఫైవ్ థౌసండ్ అని ఉందా దీనిపైన క్లిక్ చేయండి మీకు ఆటోమేటిక్ గా ఫోన్ పే నోటిఫికేషన్ వస్తుంది పై నుంచి పే ఫైవ్ థౌసండ్ రూపీస్ అనేది దానిపైన క్లిక్ చేసి ఫైవ్ థౌసండ్ రూపీస్ పే చేస్తే మీకు ఈ విధంగా గుడ్ న్యూస్ యువర్ పేమెంట్ ఇస్ సక్సెస్ఫుల్ అని చెప్పేసి వస్తుంది తర్వాత ఇప్పుడు మీరు వీడియో కేవైస్ అయితే చేయాల్సి ఉంటుంది ఎస్బీఎం బ్యాంక్ ఏజెంట్ తోటి మీరు వీడియో కాల్లో మీ ఒరిజినల్ పాన్ కార్డ్ను చూపించాల్సి ఉంటుంది ఫ్రంట్ బ్యాక్ అండ్ మీ ఒక సెల్ఫీ తీసుకోవాల్సి ఉంటుంది అండ్ ఒక పేపర్ పైన మీరు ఒక సిగ్నేచర్ అయితే పెట్టాల్సి ఉంటుంది సో స్టార్ట్ వీడియో కేవైసీ పైన క్లిక్ చేస్తే మీకు ఏజెంట్ కనెక్ట్ అవుతాడు ఆ ప్రాసెస్ అనేది చేసుకోండి వీడియోకవైసీ ప్రాసెస్ అనేది ఈజీగానే ఉంటుంది వీడియో కేవైసి అయిపోయిన తర్వాత కంగ్రాచులేషన్స్ యువర్ ఫిక్స్డ్ డిపాజిట్ క్రెడిట్ కార్డ్ ఈజ్ నౌ యాక్టివ్ అని చెప్పేసి ఈ విధంగా వస్తుంది కొంతమందికి వెంటనే వస్తుంది కొంతమందికి ఒక వన్ అవర్ టూ అవర్స్ కొంతమందికి ట్వంటీ ఫోర్ అవర్స్ అట్లా టైం అయితే పట్టొచ్చు సో చాలా మందికి వెంటనే వస్తుంది మాక్సిమం సో ఈ విధంగా వచ్చిన తర్వాత పర్సనలైజ్ యువర్ కార్డు అని ఉందా దీనిపైన క్లిక్ చేయండి ఇక్కడ కార్డు పైన మీ పేరు అనేది ఎలా రావాలనుకుంటున్నారో మీకు ఒక నాలుగు రకాల నేమ్స్ అనేది ఇక్కడ మెన్షన్ చేస్తారు వాళ్ళు సజెస్ట్ చేస్తారు ఆ నాలుగు రకాల పేర్లు ఏదో ఒక పేరు మీకు కావాల్సింది సెలెక్ట్ చేసుకొని కన్ఫర్మ్ పైన క్లిక్ చేయండి తర్వాత ఇక్కడ మీ కార్డ్ కార్డు లిమిట్ అనేది చూపిస్తారు మీరు ఎంతైతే ఫిక్స్డ్ డిపాజిట్ చేశారో ఎంత లిమిట్ వచ్చిందో అంత లిమిట్ చూపిస్తుంది మీరు ఇక్కడ చేయాల్సిన పని ఏంటి అని అంటే ఈ ఆన్లైన్ ట్రాన్సాక్షన్ అనే దాన్ని ఒక దాన్ని ఆన్ చేసుకోండి ఎందుకంటే మీకు ఇప్పుడు డిజిటల్ కార్డు అనేది యాక్టివేట్ అయింది మీరు ఫిజికల్ కార్డ్ వచ్చే లోపు ఆన్లైన్ లో అమెజాన్ ఫ్లిప్కార్ట్ లో ఎక్కడైనా రీఛార్జ్ చేసుకోవడానికి అక్కడికి మీరు కార్డు యూజ్ చేస్తారు కదా దాన్ని ఆన్లైన్ యూసేజ్ అంటారు కాబట్టి అది ఆన్లైన్ లో పని చేయాలంటే దీన్ని ఆన్ చేసుకోవాలి ఆన్ చేసుకున్న తర్వాత ఎనేబుల్ ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ అని వస్తుంది ఎనేబుల్ పైన క్లిక్ చేయండి మీకు ఓటీపీ వస్తుంది ఓటీపీ ఎంటర్ చేసి కన్ఫర్మ్ ఓటీపీ పైన క్లిక్ చేయండి సో మీకు ఆన్లైన్ యూసేజ్ కి కార్డ్ అనేది యాక్టివేట్ అయితే అయిపోయింది ఇప్పుడు మీకు వితిన్ సెవెన్ డేస్ లోపు మీకు ఫిజికల్ కార్డ్ అనేది మీ ఇంటికి పోస్ట్ లో వస్తుంది ఆ ఫిజికల్ కార్డ్ అనేది ఇంటికి వచ్చిన తర్వాత ఆ కార్డ్ లో ఒక క్యూఆర్ కోడ్ స్కానర్ కూడా ఉంటుంది సో ఇక్కడ స్కాన్ అండ్ యాక్టివేట్ అని ఉందా దీనిపైన క్లిక్ చేసేసి ఆ క్యూఆర్ కోడ్ ని స్కాన్ చేసేసిన ట్లయితే ఆ ఫిజికల్ కార్డ్ మీకు రీచ్ అయినట్టు వీళ్ళు వెరిఫై చేసుకొని మీకు కార్డుకు సంబంధించిన ట్రాన్సాక్షన్స్ అన్నీ కూడా ఎనేబుల్ చేసేస్తారు సో ఇప్పటి నుంచి మీరు ఫిజికల్ కార్డు యూజ్ చేసుకోవచ్చు నార్మల్ ఆన్లైన్ కార్డు యూజ్ చేసుకోవచ్చు సో ఈ విధంగా మీరు ఈ కార్డుకు అప్లై చేసుకొని నేను చెప్పిన విధంగా అయితే వాడుకోండి మీ సిబిల్ స్కోర్ అనేది ఈజీగా ఎయిట్ హండ్రెడ్ ప్లస్కి అయితే ఇంక్రీజ్ అవుద్ది ఇది కంప్లీట్ వీడియో ఇందులో మీకు డౌట్స్ ఉంటే కింద కమెంట్ చేయండి ఇలాంటి మన వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అప్లికేషన్ ప్రాసెస్లో మీ ప్రాసెస్ ఎక్కడైనా స్టక్ అయినా ఏదైనా ప్రాబ్లం ఉన్నా కానీ ఇక్కడ మెయిల్ ఐడి మెన్షన్ చేశాను చూసారా కింద ఆ మెయిల్ ఐడికి మీ ప్రాబ్లం అనేది స్క్రీన్ షాట్ తీసి మెయిల్ అనేది పెట్టండి మరొక వీడియోతో కలుసుకుందాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సీ ఇన్ నెక్స్ట్ వీడియో జై హింద్